మంచిగా అరవకూడదు. ఒకవేళ అరుస్తే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ గెటప్ అంతా చూసి శ్రీమంత్రి అనుకున్నారా? అంతా బిల్డప్ ఏనా? మన ఇక్కడ శ్రీమంత్రి కాదండి, ఈ ఇంట్లో పని మంత్రి అండి. అంటే అయ్యగారు, నేను 5:30 అలారం పెట్టుకున్నాను, అది మోగలేదు, నేను లేపలేదు. ఇప్పుడు మోగిందా? అలా కొట్టేసారంటే అయ్యారు, మత్తేంటి పోలేదు? ఇంకా కడిగాను అయ్యారు, పోలేదు. ఫినాయిల్స్ కడిగావా? అయ్యో ఫినాయిల్ కూడా వేసాను అయ్యారు, పోలేదు. ఎదురు చెప్తున్నారా, మరక పోలేదు. నీ రక్తం వేసి తుడిచానికి మరక పోగొట్టాలి, అర్థమవుతుందా? స్నానాలు నీళ్ళు బాత్రూమ్ లో పెట్టాను. ఇలాంటి ఓనర్లు దొరికేటట్టు బాబు, మాకు ఈ మరక ఎలా పోతే పోయింది. ముగ్గు చుక్కలు పెట్టాను అయ్యి, అది ఇందాక అయ్యారు మరక అనుకుని కడిగమంటే కడిగేసాను. నా ముగ్గు చెప్పే వరకు ముగ్గు నాకు కూడా తెలియదు అమ్మగారు. ఆ చెక్కుడు కాయలే, గోర్ చెక్కుడు కాయలే. ఎంత కేజీ? 30 రూపాయలమ్మా. అమ్మగారు ఒక 4 కేజీలు తీసుకోమంటావా? సిగ్గుపడుతున్నావేంట్రా? అంటే ఏదైనా నన్ను అడుగుతారు కదా అని ఓవర్ చేస్తున్నాడు చూడండి. అదే 4 కేజీలు ఒక్కసారి ఒలవాలంటే. సర్లే ఇదిగో అబ్బాయి, ఒక 2 చిక్కుడుగాయలు నువ్వు తీసేసుకొని బుట్ట మొత్తం ఇచ్చా. ఇదిగో మొత్తం కొల్చి సగం పులుసు పెట్టు, సగం ఫ్రై పెట్టు. ఆయిల్ తక్కువే, లేకపోతే నీకు ఆయిల్ కారుద్ది. ధర్మం చేయండి అమ్మా. ఇదిగో పట్టు, పెద్దన్నం అంతా మిగిలిపోయింది, నువ్వే తినాలి. ధర్మ పేవులు బాబు గారు. రెండమ్మ గారు, మీరు చాలా అదృష్టవంతులు అండి, మంచి భర్త దొరికారు. నువ్వేంటి సిగ్గుపడుతున్నావేంటి? అదేంటి సద్దన్నం అమ్మగారు అయ్యారు పెట్టారు? నువ్వు తింటావని చద్దనం పెడితే వాడికేసావేంటి? అంటే కొద్దిగా అడిగాడు కదా అని. ఓహో, వాడికి చద్దనం పడేసి వేడి వేడి అన్నా నువ్వు మింగుదావనా? దేవుడా, నీ పరిస్థితి నాకన్నా దరిద్రంగా ఉందిరా. ఈ 2 కూరలు తిను, సరిపోతే చెప్పు, సాయంత్రం ఇటు వస్తా మళ్ళీ వేస్తా. పూనీ బతుకు యాడా? ఆఖరికి నా బతుకు ముష్టోడి బొచ్చులో మెతుక్కంట దారుణంగా అయిపోయింది సార్. కాలు జరపడ్డావు, కావాలని పిల్లం ఒళ్ళు పడ్డావు. నువ్వు ఊరుకోండి సార్, అది ఒకటి ఏంటంటే సార్, 2 ఎకరాలు మళ్ళీ ఉంటుంది. దేవుడా, రైతులకు వర్షాలు ఇచ్చావు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చావు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చావు, మాలాంటి పని వాళ్ళకి ఏమిచ్చావు దేవుడా? ఏమిచ్చావు? ఏంటి ఫ్యాక్టరీలో ఐటీ దాల్లా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఏంటి ఇంటి కూడా బయలుదేరారా హజీ బాబు? ఇప్పుడు ఎలాగా? ఏమే మన ఫ్యాక్టరీ లైట్ తెల్లంటే వాళ్ళు ఇంటి కూడా వస్తున్నారంట. అబ్బా మీరు కంగారు పడద్దు, కంగారు పడితే మనమే దొరికిపోతాం. మధ్యాహ్నం భోజనంలోకి ఏమనమంటారు? ఏ వద్దు రే, నీ వంట గంట పక్కన పెట్టి ఇంటి యజమానికి నటించరా. అయ్యగారు, మీరు కూర్చునే సోఫాలో నేను కూర్చోవాలా? మీరు పడుకునే మంచం మీద. ఏ మరి ఒక రాఘవ, ప్లీజ్ దండం పెడతాను రా. ఇదిగో ఈ ఫోటో. జాగ్రత్త మేనేజ్ చేయరా అయ్యగారు. అలాగే అయ్యగారు, నేను చూసుకోవాలి, పక్కన నేను తుడుస్తాను. నీ పాపం పండెను నేడు, నీ భగతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. ఇక్కడ పూత లేకుండా తాతారా అంటే ఎవరు? హలో, అరుస్తున్నాను ఇక్కడ, తప్పకోండి. పూత రేకుల తాతారావు ఎవరు? అయ్యగారు పేరు
రాఘవ ఏ మాత్రం తగ్గదు రాఘవ, ఇద్దరికి పడిపోవాలి. తీర్చేయి, నాకు చాలా కోపంగా ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. అర్థమైంది, నువ్వే పోతరేకులు తాతారావు అని నేను నమ్ముతున్నాను. మీరు పూర్తిగా నమ్మట్లేదు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? కాఫీ తీసుకుంటాను. అనగానే వెళ్ళిపోతున్నా, కాఫీ అనగానే వెళ్ళిపోతారా? స్ట్రాంగ్ గా లైట్ పనులు పనుల్లాగా ఉండాలి సార్, పని చెయ్యాలి సార్. నిజమేనయ్యా, కాఫీ గీఫీ ఏమొద్దు కానీ ఆ ఫైల్స్ పట్టరావయ్య, మీరు కూర్చోండి సార్ ప్లీజ్. అవును మనలో మనమాట, వీళ్ళిద్దరిని కావాలని మనసులో పెట్టుకుని ఏమైనా కొడుతున్నావు పొరపాటున? కంట్రోల్ లో పెట్టుకుని కొడుతున్నాను సార్, ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను సార్. గురువు గారు, దాని చీర ఎలాగ ఉంది సార్? బానే ఉంది. ఎందుకలా అడిగా? ఏలేదు, మా ఆవిడ చీర దానికి ముష్టి పడేసాను సార్. ఆయన బానే ఉంది. చీర ఎలా ఉందని అడిగితే అలా గుడ్లు గుడ్లు పీకి గోళీలు ఆడుతాయి. పంజాయి నిన్ను పని చెప్తా, ఫైల్స్ ఇస్తే వెళ్ళిపోతా. పర్వాలేదు గురువు గారు, మీరు కూర్చోండి. ఏ ఫైల్స్ వనక్కో. ఓకే, ఇదేంటయ్యా ఇల్లు చూస్తే ఎంత రిచ్ గా ఉంది, ఫైల్ చూస్తే ఎంత పూర్ గా ఉంది? ఏంటి ఎరా అలా రాసి ఏంటి ఫైల్స్? అంటే అలా ఎందుకు రాసావు? బ్యాట్ నేను తీసుకొస్తావా బాబు గారు? సారీ సార్, మీరు చూడండి సార్. అమ్మో, నేను నీ లెక్కలు తేలటాకు వచ్చినట్టు లేదు, నువ్వు వాళ్ళ లెక్క తెలుస్తున్నట్టుంది. అకౌంట్ లో ఏంటయ్యా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఎక్కువ డబ్బంతా మీరే పట్టుకెళ్ళండి. ఆస్తమా పేషెంట్ లాగా ఈ ఫైల్ అంతా అవకతవకలుగా ఉంది. రేపు 10 o'clock మీ మీద కేసు ఫైల్ చేస్తాను, ఆఫీస్కి రావాలి. ఆగండి సార్, ఫైల్ అంతా అవకతవకలుగా ఉందంటే ఇందాక అడిగారు కదా సార్, ఇందాక అడిగారు కదా సార్. రేపు పొద్దున 10 o'clock ఆఫీస్కి రండి. గురుగారు, ఒక్క నిమిషం, మనలో మనమాట. అప్రూవల్ గా మారిపోతే నాకు ఎంత కమిషన్ ఇస్తారు సార్? కమిషన్ కాదు, దాంట్లో 10% రిటర్న్ చేస్తాను. 1% ఇచ్చినా నేను కోటీశ్వరుని అయిపోతాను సార్. నాకు అనిపించదు సార్, చాలా నేను అప్రూవల్ గా మారిపోతున్నాను సార్. ఓకే నీ 10% నేను వచ్చేటట్టు చేస్తాను. అసలు అవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పు. మీరు తినగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి గోడ బద్దలు కొట్టేస్తే 70 kg గోల్డ్ ఉంటుంది సార్. నా సోమ ఇచ్చేస్తుంటే మీకేం పోయింది రా. ఓకే థ్యాంక్స్ అండి, మీరు బాగా డ్యూటీ చేస్తున్నారు సార్. బెడ్రూమ్ లోకి వెళ్ళి మంచం కింద టైల్స్ బద్దలు కొడితే 50 crore ఉంటాయి సార్. ఇదిగో మీ 10% రేపు ఇప్పిస్తాను, ఆఫీస్కి రండి సార్. రేపు కాదు సార్, నేను కూడా ఇప్పుడే వచ్చేస్తాను సార్. ఇప్పుడే తీసుకెళ్ళిపోను సార్. నేను లాగలేదు సార్, ఆయన లాగుతున్నారు. మీ పన్నోడు కదా, నీ లాగుడు కూడా వాడే లాగుతాడు సార్. రేపు పొద్దున్న నేనే దింపేస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్, అర్థమైంది, వస్తాను 10 o'clock ఐటీ ఆఫీస్. ఎలా యాక్ట్ చేశాను సార్? మేడం మీరైతే నా పెర్ఫార్మెన్స్ ఎన్ని మార్కులు వేస్తారు? ఇస్తా. ఎలా ఉంది సార్ క్యారెక్టర్? బాగా చేశాను. క్యారెక్టర్ చంపేశావు? అయ్యో అయ్యో, ఏంటి సిగ్గు కింద ఉన్నాయా? రూమ్ లో పిల్లినేసి కొడితే పుల్లైపోతుందని వినటమే గానీ ఇప్పుడు చూస్తున్నాను అసలు. నిన్ను కొడుతుంటే అయ్యో పాపం అనిపించింది రాఘవ, కానీ నువ్వు తిరిగి కొడుతుంటే ఇక్కడ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఏంటి నిధులు తింటున్నాడు, ఏదో ఉంది చేతికి, ఇప్పుడు వస్తుంది అధికారం అనగానే మంచి పాయింట్. ఇన్కమ్ ట్యాక్స్ బాగుంది రాఘవ, ఎంజాయ్ చేశాను. ఐ ఎంటర్టైన్ వెల్, గుడ్.